ఎనాలిసిస్ వర్క్ ఉన్నప్పుడు ల్యాబ్లో ఉంటుంది అంకిత లేకపోతే ఆఫీస్ అవసరమైనప్పుడు ఫీల్డ్కెళుతుంది పబ్లిక్తో సంబంధాలుండవు ప్రశాంతమైన జీవితం ఇంట్రకంలో హెలెనా చెప్పింది మిస్టర్ మార్టిన్ వచ్చారు ఏదో కాంట్రాక్ట్ పని ఉంటుంది అనుకుంటూ అతన్ని పంపించమని చెప్పాడు మార్టిన్ వచ్చాడు మామూలు పలకరింపులయ్యాక ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ క్యాన్స్ ఆఫర్ చేశాడు విశాల్ మార్టిన్ ఓ ఇరువల కంపెనీ ఏజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది వాళ్ళకి ఆసియా అంతటికి సింగపూర్ స్థావరం ఇండియాలో కూడా వాళ్ల ఎరువుల్ని మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్గా డీల్ చేయాలనుకున్నారు కుదరలేదు ఎరువులు ఇంపోర్టు చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి వేల ఎకరాల్లో ఎక్స్పెరిమెంట్లు చేసి సైంటిస్టులు ఓకే అని సర్టిఫై చేస్తేనే చేస్తేనేగాని లైసెన్స్ ఇవ్వరు వ్యవహారం చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత విశాలకి వదిలేయక తప్పదు చాలా లావాదేవీలున్నాయి మరి నేను డీలర్షిప్ తీసుకోవాలంటే మీద నమ్మకం కుదరాలి కదా నేను నా ఫీల్డ్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి నాకు పూర్తి అవగాహన నచ్చడం ఉండాలి లేకపోతే డీల్ చేయను టైం పడుతుంది డబ్బు కూడా ట్రయల్స్కి డబ్బు మీరే చూసుకోవాలి అలా అగ్రిమెంట్ రాసుకుంటే నేను ఆ పనిలో దిగుతాను ఎరువులు ఫ్రీగా ఎటూ ఇస్తాం కానీ నాకు మిగిలిన చార్జెస్ అప్పటికప్పుడు వరుసగా రాసుకొచ్చాడు విశాల్ ఆ పేపర్ మార్టిన్ ముందుకు తోశాడు అతను పూర్తిగా చదివి బ్యాగులో పెట్టుకున్నాడు ఇదంతా టైప్ చేసి నేను హెడ్ క్వార్టర్స్ పంపిస్తాను త్వరలో మళ్లీ కలుస్తాం సార్ మార్టిన్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తన పనిలో పడిపోయాడు విశాల్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అతని దినచర్య తెల్లవారుజామున లేచి జాగింగ్ చేసొస్తాడు ఉడికించిన రెండు కోడుగుడ్లు గ్లాసుడు పాలు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం రెండింటికి లంచ్ రాత్రులు డిన్నర్ మాత్రం ఊర్లో ఉంటే ఎక్కువగా హోటల్స్లోనే అదతను రిలాక్స్ అయ్యే సమయం ఎవరో ఒకరు ఆడపిల్లల సహచర్యం ఆయచితంగా లభిస్తూనే ఉంటుంది సినిమాలు షికార్ల జోలికి వెళ్లడు డబ్బు సంపాదన కాంచన మృగం స్త్రీ తీరని తృష్ణ ఓ స్త్రీలో అడవి పూల ఉంటుంది మరొకరిలో తేలికైన ఆకు సంపేంగల అనుభూతి దొరుకుతుంది ఇంకొకరిలో ఓలకనోల తీవ్రత ఉద్యానవనంలో రంగురంగుల పూలు మధుపానికి కావలసింది రేకుల సౌకుమార్యం మధులిక హృదయం కాదు విల్లుపురం అతని సొంతూరు అక్కడ రీసెర్చ్ స్టేషన్ పెట్టాడు చాలా పొలం ఉంది పూలకెప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది పూల చెట్ల నర్సరీలు విరివిగా పెట్టాడు అక్కడునుంచే రకరకాల గులాబీలు ఒకే చెట్టుకు పుయ్యడం కనిపెట్టారు అది మార్కెట్లో బాగా క్లిక్ అవడం జరిగింది తేనెటీగల పెంపకం కోళ్ల ఫారాలు ఉన్నాయి అక్కడే మంచి గెస్ట్ హౌస్ కట్టించుకున్నాడు ఎవరితోనైనా పెద్ద వ్యవహారాలు తేల్చుకోవాలనుకుంటే ఆ ఫామ్ హౌస్లోనే సెటిల్ చేస్తాడు ఖరీదైన పార్టీలు తరచూ జరుగుతూ ఉంటాయి ఇక్కడ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆ పొలాన్ని కౌలకిచ్చే తంటాలు పడే కంటే ఈ రకంగా లాభదాయకమని అతను గుర్తించాడు ప్రతి అంగుళం భూమి ప్రతి రూపాయి పెరగాలి అదే అతని ఆశయం ఆ చుట్టుపక్కల ఏదైనా భూమి అమ్మకానికొస్తే వదల్డు ఆయిల్ తోటలు తోటలున్నాయి ఇదంతా ఓ ఎత్తైతే అసలైన బాతు అతని టొబాకో కంపెనీ దానిమీద బాగా ఆదాయం వస్తుంది ఇంకా కొన్ని చిన్న ఇండస్ట్రీలు ఉన్నాయి మినీ పేపర్మిల్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆ లైసెన్సుల గురించి తెగ తిరుగుతున్నాడు ఎదగాలి ఇంకా ఇంకా ఎదగాలి అదే అతని లక్ష్యం ఊపిరి ఆ పొరుగు పందెం వ్యక్తికి అవసరం కూడా హద్దులు మేరనంతవరకు ఆపిల్ను ముక్కల కింద కట్ చేసి ఏ ఆ భాగం పెట్టినట్లు అతని హృదయంలో స్త్రీకి ఖచ్చితమైన ఎల్లలున్న ప్రదేశం ఉంది అందువల్ల ఏ గొడవలు ఉండవు రావు ఆడపిల్లల బలహీనతల్ని క్యాష్ చేసుకుంటాడు కానీ తను బలహీనపడడు గంటయ్య టొబాకో కంపెనీ ఓనర్ మనోహర్ విశాల్కి ఫోన్ చేశాడు సాయంత్రం పార్టీ హోటల్ అశోకాలో వీడిగాని మార్టినొచ్చిన వాసన తెలియలేదు కదా అనుకున్నాడు ఓకే ఫ్రెండ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఏడు గంటలకి హోటల్ అశోకాకొచ్చాడు విశాల్ టెర్రస్ మీద పార్టీ మనోహరొచ్చి ఆప్యాయంగా కౌగులించుకున్నాడు మనసులో అనుకున్నాడు వీడికి పేపర్ మిల్ లైసెన్స్ రాకుండా ఉంటే బావుండు ఖరీదైన ఉన్నాయి మాల్ట్ విస్కి కొద్దిగా గ్లాసులో వంపుకుని సిప్ చేస్తూ తిరుగుతున్నాడు విశాల్ ఎక్కువగా తాగడు అరపెగకి మించదు తరాళమూర్తి పలకరించింది బావున్నావా విశాల్ దేవుడా అనుకున్నాడు విశాల్ పల్చటి చీర స్లీవ్లెస్ పేదాలకి ఒత్తుగా లిప్స్టిక్ వేసుకుంది పైకెంతో రెస్పాన్స్తో కూడిన సుతిమెత్తని చిరునవ్వు పేదాలు అతికించుకున్నాడు బావున్నారా తరాళా ఆవిడ ఓ మినిస్టర్కి దగ్గర బంధువు కావలసిన మనిషి కాబట్టి ప్లీజింగ్ గా చూస్తూ అన్నాడు విశాల్ వండర్ డేటింగ్ బాగా చేస్తున్నారే జల్లా కనిపిస్తున్నారు పొగిడాడు ఆవిడ సిగ్గుపడింది ఓ ముతక జోకు వేసింది ఓర్ నాయనో స్త్రీలు ముద్దబంతులు మల్లిచెండ్లు కర్పూర కళికలు నోట్లో వేలు పెడితే కొరకలేని ముగ్ధలా ఎవరన్నారు స్త్రీకి స్వాతంత్రం లేదని అనుకున్నాడు విశాల్ ఏమిటి ఈ మధ్యన విల్లుపురం చూపించడం మానేశావు అడిగింది తరాళ విల్లుపురం అనగానే చటుక్కును గుర్తుకొచ్చింది అందమైన జీనియస్ ఏమిటి ఆలోచన విశాల్ నువ్వు మరీ శరీరాన్ని షో చేయకు మాలాంటి వాళ్ల మతులు పోతున్నాయి శ్రీమతులు మతులు పారేసుకుంటే మాకేమొస్తుందండి ఆవిడ ఇంకేదో అనుభవింది గురు అనుకుంటూ ఎవరో పిలిచినట్లు వెనక్కి తిరిగి చూసి సారీ తరాళగారు ఇప్పుడే వస్తాను అంటూ లేని ఆహ్వానాన్ని సృష్టించుకుని హడావిడిగా మనోహర వైపు వెళ్లాడు అమ్మో తరాళమూర్తి అడ్వాన్స్ అయిపోతుంది మను అందంగా ఉంటాననే ఆవిడ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తే జాలేస్తోంది అవును మనం మార్టినా నవత్రిలోవ రాలేదేంటి నవత్రిలోవా అనబడే మిస్సెస్ సునందకి అందమైన ఆడపిల్లలంటే క్రేజ్ అని ఆ వర్గాల వాళ్ళ అభిప్రాయం నుండి ఇద్దరు స్కాండిల్స్ గురించి మాట్లాడుకున్నారు అవును మొన్న మీ ఆఫీసులో ఏవో ఇంటర్వ్యూ జరిగాయట క్యాండిడేట్ సూపర్గా ఉందట ఆరా తీస్తున్నట్టు అడిగాడు మనోహర్ అంకిత అనాలనుకున్నాడు విశాల్ అనలేకపోయాడు ఎందుకో మొదటి చూపులోనే అతను హృదయం పారేసుకున్నాడు అందరితో కలిసి సముద్రపొడ్డిన గవ్వలేరుకుంటుంటే అపురూపమైన శంఖం దొరికినప్పుడు కంగారుగా భయంగా బాగస్తులు ఎలాంటి పీచీలు పెడతారోనని దాచేసుకునే కుర్రాడి మనస్థితి అప్రయత్నంగా అనుకోకుండా వచ్చేసింది విశాల్కి నాకంతగా పర్వలేదులే అన్నాడు తేల్చేస్తూ అతని మనసు కోటకి చాలా సన్నని బేటపడింది అతనే గుర్తించలేనంత అయితే దాన్ని అతనెప్పటికీ గుర్తించలేడు కమర్షియల్ కమర్షియల్గా చూసే అతనికి స్త్రీ అందం ఆస్వాదనకే గాని మనసులో దాచుకోవడానికి కాదు ఎవరో ఫారినర్ వచ్చాడట ఏమిటి సంగతి ముందు మనం బోల్డ్ పెట్టుబడి పెట్టి తగలడాలి రిజల్ట్ చూడాలి పెద్ద లాభసాటి కాదులే నువ్వెక్కడ దొరుకుతావు నాయనా అనుకుంటూ మనోహర్ ఆ విషయం రెట్టించలేదు అర్ధరాత్రువుతుండగా పార్టీ ముగిసింది మార్టిన్కి విశాల్కి ఒప్పందం కుదిరింది ఆ పనిమీద విల్లుపురం ప్రయాణమయ్యాడు విశాల్ సూట్ కేసులో అవసరమైన ఫైళ్లున్నాయో లేవో చూసుకుంటున్న విశాల్ వెనకే నిలబడి మెల్లగా అంది వసుమతి హంసవరం వాళ్ల గురించి చూద్దాంలేమ్మా రాజీ పడ్డం ప్రసక్తే లేదుగా రాజీ ఎందుకు పిల్ల కొందనపు బొమ్మ చక్కగా ఉంటుంది వసుమతి అమ్మాయి గురించి చెప్పుకుంటూ పోతోంది విశాల్ అసలు లేదు తన పని తను చూసుకుంటున్నాడని గ్రహించి బిడ్డలు గాని గెడ్డాల్నాడు కాదుగా అని విసుగ్గా లోపలికి వెళ్లిపోయింది విశాల్ నవ్వుకుంటూ బయటకొచ్చాడు కారులో కూడా మీద లెక్కలు కట్టుకుంటూ ఫైల్స్ చూసుకుంటూ గడిపాడు విశాల్ విల్లుపురం మూడు గంటల ప్రయాణం మధ్యలో పామాయిల్ తోటల్ని చెక్ చేసుకున్నాడు అతని కారు ఆఫీస్ ఆవరణలో ఆగ్గానే పరిసరాలన్నీ చైతన్యం పుంజుకున్నాయి స్టాఫ్ అంతా హాజరయ్యారు కొత్తగా అమ్మాయి అపాయింట్ అయింది కదా ల్యాబ్లో ఉన్నట్లున్నారు చెప్పాడు అచ్యుతరావు విశాల్ ల్యాబ్ వైపు నడిచాడు వెనకే అచ్యుతరావు కూడా వచ్చాడు ల్యాబ్ గుమ్మంలో ఆగి లోపలికి చూసిన విశాల్ ఓ అపరూపమైన ఫొటోస్ స్టిల్ చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయాడు అంకిత దీక్షగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటోంది నీలికాంతులు విరజిమ్ముతున్న స్పిరిట్ ల్యాంప్ వెలుగులో ఆమె మొహం స్ఫటికంతో తయారు చేసినట్లుండి నీలికాంతిని అద్భుతంగా ఎక్స్పోజ్ చేస్తోంది చిత్రకారులు మోడల్స్ను పెట్టి ఎందుకు బొమ్మలు వేస్తారో ఎప్పుడూ ఆలోచించలేదతను రెండు మూడు ఎగ్జిబిషన్స్ చూసి ఏవైనా తన డ్రాయింగ్ రూమ్కి అందం తెస్తాయా అని ఆలోచించి ఒకటి రెండు కొన్నాడు ఇప్పుడు మాత్రం అనుకున్నాడు మంచి ఆర్టిస్టు చూసుంటే అద్భుతమైన కళాఖండం రూపుదిద్దుకునుండేది అని అచ్యుతరావు హడావిడిగా లోపలికి వెళ్లి అంకితకి విశాల్ రాక గురించి చెప్పి విశాల్ని లోపలికి ఆహ్వానించాడు అంకిత ప్రతి కదలికని నిశితంగా ట్రేస్ చేస్తున్నాడు విశాల్ అంకిత చాలా మామూలు విషయంలా నిదానంగా ల్యాంప్ ఆఫ్ చేసి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి విశాల్ని చేసింది సాక్షాత్తు తమ యజమాచ్చినా ఆమెలో ఎలాంటి స్పందన లేదు మిగిలిన వాళ్ళల్లో లేని ఆ ప్రత్యేకతని గుర్తుపెట్టుకున్నాడు విశాల్ తన ఉనికి ప్రతి వాళ్లని టెంప్ చేస్తుందని అతని నమ్మకం అతని ఎప్పుడూ తనదైన ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు ప్రైవేట్ ఫార్మ్ అవడం చేత అందరూ అవసరమైన దానికంటే ఎక్కువ శ్రద్ధని తెలియపరుస్తూ ఉంటారు ఆ అటెన్షన్ అతను కోరుకోకపోవచ్చు కాని అలవాటుకి భిన్నంగా ఏదైనా కనబడినప్పుడు అది మనసులో చేసుకుంటుంది తనకి తెలియకుండానే అతని మనసులో విలక్షణంగా చేసుకుందని ఆమెకు తెలియదు మీరు గోల్డ్ మెడలిస్ట్ కదూ అంకిత మనసు ఆనందంతో నిండిపోయింది మెరిట్ ని గుర్తించడం కంటే కావల్సిందేముంటుంది తను పంపబోయే ఎరువుల గురించి చెప్పి వాటి మీద ప్రయోగాలు చేయమన్నాడు విశాల్ ఎరువు ఉపయోగించడం మొక్కల ఎదుగుదల భూసారం ఏమైనా లోపిస్తోందా అన్న అంశం ఆకరుణ ఎరువుల వల్ల భూసారం దెబ్బతిన్నదో లేదో సాయిల్ అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది నాకు కరెక్ట్ రిజల్ట్ కావాలి దానిమీద నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సార్ ఏమైనా ఇబ్బందులుంటే గారిని అడగండి నేను తరచూ విల్లుపురం వస్తూనే ఉంటాను అందులో హింటు అర్థం కాలేదు అంకితకి ఓకే సీయు విశాల్ ముందుకు నడిచి వెళ్లిపోయాడు అంకిత వెనక్కి తిరిగొచ్చి తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టింది పూలతోటలన్నీ తిరిగాడు విశాల్ అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని నిశితంగా గమనించాడు మధ్యాహ్నం రెండు గంటల వరకు అతను బిజీగా ఉన్నాడు లంచ్కి ఫామ్ హౌస్కి వెళ్లిపోయాడు ముందే ఫోన్ చేయడం వల్ల లంచ్ రెడీగా ఉంది కిచెన్ వంట సామాను కుక్స్ ఉన్నారు ఫామ్ హౌస్ కాస్త ఎత్తు ప్రదేశంలో ఉంది చుట్టూరా తోటలు పచ్చదనం పచ్చల కార్పెట్ మీద డిజైన్స్ల ప్రకృతి వరండాలో ర్యాకింగ్ చైర్లో రిలాక్సింగ్గా కూర్చుని పరిసరాల్ని గమనిస్తూ ఆనందం పొందుతున్న అతనికి హఠాత్తుగా స్పిరిట్ ల్యాంప్ వెలుగులో అంకిత మొహం గుర్తుకొచ్చింది అద్భుతమైన అందం అది ఎప్పుడైనా తొందరగా నిద్రలేచి కిటికీ దగ్గర నిలబడితే తెల్లవారుజాము నిశ్శబ్దంలో తూర్పు ఆకాశంలో దగదగా వెలిగే ముద్దనక్షత్రం గుర్తుకొచ్చింది కాంతిని చిమ్ముతూ ఉంటుందది చీకట్లో రైల్లో పోతుంటే దూరంగా ఒక్కప్పుడు మంటలు కనబడుతూ ఉంటాయి వాటిలో ఉండే ఏదో ఆకర్షణ గుర్తుకొచ్చింది ఒంటెద్దుబండికి కట్టిన లాంతరు దూరానికి వెలుగుతున్న కనులా ఉంటుంది దాన్నే చూడాలనిపించడం గుర్తుకొచ్చింది తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు డియర్ అంకిత నేను విడాకులకి అప్లై చేశానంటే నమ్ముతావా అవును చేశాను విసిగిపోయానింక నేనెప్పుడు నవ్వుతూ ఉంటాను అంటారందరూ పెళ్లి కాకముందు కూడా నవ్వే పెళ్లైన తర్వాత హృదయంలో గాయం పైకి నవ్వుల పోతలు నటించలేకపోతున్నాను అమ్మానాన్న సర్దుకు పొమ్మంటారు నేను సిద్ధంగా లేను లేని ఆ పాప జ్ఞాపకం నా జీవితంలో అంతర్లీనంగా ధ్వనిస్తున్న విషాదపు గరళగీతం ట్యూన్ భరించలేకపోతున్నాను నటన ఎంత హృదయం కూడా నవ్వుల కెరటాలతో నిండిపోగా తనివితేరా హాయిగా నవ్వుకోనుంది ఉత్తరం రాయంకిత నీ సారద భిన్నత్వంలో ఏకత్వం అంటే శారద అంకిత స్నేహం శారద ప్రతీదీ తమాషాగా తీసుకుంటుంది లోతుగా ఆలోచించదు అందుకు వ్యతిరేకం అంకిత ఇద్దరూ స్కూల్ హైస్కూల్ వచ్చేసరికి శారదకి మీద ఆసక్తి పెరిగింది ఇంట్లో లేదు స్కూలు యానివర్సరీ రోజున కృష్ణుడు వేషం వేసింది స్టేజ్ మీదకి వెళ్ళేసరికి కుర్రాళ్లంతా గోల కృష్ణుడికి గోపికలకి తేడా లేదు నేను ఏదో మరిచిపోయాననుకున్నాను మేడం అక్కడికి చెప్పింది స్టేజ్ వెనగ్గా పున్నాగ చెట్టు కింద వెన్నెల్లో నిలబడి పకపక నవ్వుతూ చెప్తున్న శారదని చూస్తే ఆశ్చర్యమేసింది అంకితకి ఆ అనుభవం చాలదన్నట్లు మళ్లీ నాటకంలో నటించింది అందులో తీవ్రవాదైన కుర్రాడి పాత్ర నాటకమైన తర్వాత సారదని అందరూ తిట్టడమే కుర్రాళ్ళు తప్ప వాళ్లు బాగా ఎంజాయ్ చేశారు అసలే పుష్టిగా ఉంటుంది దానికి తోడు అప్పట్లో ఫ్యాషన్ అయిన నేరో కట్ ప్యాంటు షర్టు టచ్ చేసింది ఈసారి అంకిత కూడా తిట్టింది మా నాన్నకున్నవి రెండు ప్యాంట్లు ఒకటి ఉతుకులో ఒకటి మీద తమ్ముణ్ణి బ్రతిమిలాడితే వాడి ఫ్రెండది పట్టుకొచ్చాడు సారద సమాధానం నవ్వుతూ అంకితకి పుట్టెడు జాలి కలిగింది తర్వాత శారదకి నాటకాల్లో ఛాన్స్ దొరకలేదు నాటకాల్లో నటించకపోయినా జీవితంలో నటించే ఛాన్స్ వచ్చింది అని చెప్పింది ఒక రోజున అంకితతో ఎలా నాకు పెళ్లి టెన్త్ పరీక్షలు పది రోజులున్నాయి శారదకి పెళ్ళి పరీక్షలు తప్పకుండా రాయి శారదా రాస్తాను కాని పెళ్లి కొడుకు నచ్చలేదే పుల్లారావు పేరు దిగులుగా అంది శారద శారద పరీక్షలు రాసింది మరుసటి రోజే పెళ్లి కూడా నవ్వుతూ వెళ్ళిపోయిన శారదని చూసి అంకిత కళ్ళు చెమగిల్లాయి అది నటన ఖచ్చితంగా నటనే గంభీరంగా ఉండాల్సిన సమయంలో కామెడీ చేయడమేమిటి అత్తవారింటికి వెళ్లిన నాలుగవ రోజున అంకితకి ఉత్తరం రాసింది శారద అంకిత ఇక్కడంతా చాలా బోరుగా ఉంది నా అంత కూతుళ్లన్న బావగార్లను చూసి లేచి నిలబడాలి రాత్రుళ్ళు మాయన నస నటించలేకపోతున్నాను పొద్దస్తమాను వెదవకోత కూస్తూ ఉంటాడు నా తెక్క కుదరడానికి వేరే వాళ్ళ దగ్గరకు పోతాడట నాకు ఆ మాట వింటేనే అసహ్యం ఏమిటి ఇదేమన్నా కాంట్రాక్టా తెల్లచీర అంటే వెగటు పుడుతోందంకిత నువ్వు నాలా తొందరపడి పెళ్లి చేసుకోకు అంకిత ఆ రోజంతా శారద గురించి ఆలోచిస్తూనే ఉంది తర్వాత చాలా రోజులకి ఓ ఉత్తరం రాసింది నేను నెల అంకిత నా వయసు పదిహేడు సంవత్సరాలు ఏంటో కడుపులో తిప్పడం వాంతులు పుల్లలా అయ్యాను శారద వచ్చిందని తెలిసి వచ్చిన అంకితను చూసి అమ్మకి కళ్ళనీళ్లు తిరిగాయి అంకిత బాగా విచ్చుకున్న పొద్దుతిరుగుడు పూల తాజాగా ఆహ్లాదంగా ఉంది బొగ్గల మీద మిశమిసలు శారద సన్నగా బానలాంటి పొట్టతో ఎలాగో ఉంది నా పిల్లకి ఎందుకు చేశాని పెళ్లి ఈ అమ్మాయిలా హాయిగా చురుగ్గా ఉండాల్సిన వయసు కదా ఇది అని ఆవిడ మదనపడింది అంకిత లోపల చెక్కిలిగిలి బాబు కదులుతున్నాడు చూస్తావా నవ్వుతూ అంది శారద అది కూడా అనిపించింది సన్నటి కర్రకి గుమ్మడికాయ వేలాడదీసినట్లున్న శారదని చూస్తూ ఎక్కువసేపు కూర్చోలేకపోయింది పాప పుట్టిందని తెలిసి వెళ్ళింది అంకితని చూడగానే బౌరుమని ఏడ్చింది శారద నేనిక నటించలేను నటించలేను నా కూతురికి లేవు అందుకు కారణమేమిటో తెలుసా పొల్లారావుకున్న సుఖరోగాలట దానికి నేను కారణమంటాడు ఎవరి కారణాలు వాళ్లకున్నా ఏమీ తెలియని పసిపాప అనుభవించడం ఆ పాప కోసమే అత్తవారింటికి వెళ్ళక తప్పలేదు ఈ మధ్యనే ఆ పాప చనిపోయిందని తెలిసింది అంకితకి అందుకే ధైర్యంగా విడాకులకి అప్లై చేసినట్టుంది అనుకుంటూ శారదకి ఉత్తరం రాయడానికి ఉపక్రమించింది డియర్ శారద నీ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను అయితే గతాన్ని తలచుకుంటూ ఏడుస్తూ కూర్చోకు నీ తల్లిదండ్రులకి భారం కాకు టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకో ఉద్యోగం నేను చూస్తాను పక్కన ఏదో జరుగుతున్న చప్పుడు చూసిన అంకిత ముందు శిలలా బిగుసుకుపోయిన క్షణంలో తెప్పరిలింది పెద్ద పాము జరజరా రూమ్ వైపు పోతోంది అంకిత గబగబా లేచి కోసం చూసింది ఏదీ కనపడలేదు ఓ క్షణం ఆలోచించింది ఎడం వైపునున్న క్వార్టర్స్ అరవవాళ్లది వయసు చిన్నదైనా కచ్చాపోసి చీరకట్టి దడిగా ఉండే ఆ ఇంటి ఇల్లాలు పిల్లలతో సతమతమై పడుకునుంటారు కుడివైపు క్వార్టర్ ప్రభూది ప్రభు అతను కుర్రాడు వెళ్లి సహాయం కోరితే సంకుచితంగా ఆలోచించాడు కాని స్నేహం ఏర్పడుతుంది అయినా తప్పదు ఇరుగు పొరుగు అన్న తర్వాత తప్పదు నైటి మీద ఓ షాల్ కప్పుకుని గబగబా వెళ్లి ప్రభు క్వార్టర్ తలుపు తట్టింది తలుపు తీసిన ప్రభు వాక్మెన్ తీసి వాట్ హ్యాపెండ్ అన్నాడు పాము అప్పుడు అప్పుడతను అంకితని ఆశ్చర్యంగా చూశాడు కంగారు లేదు స్టడీగా ఉంది నేను రానా ఏదైనా కర్లాంటిదిచ్చినా పర్వాలేదు ఏమిటి మీరు మేనేజ్ చేద్దామనే గబగబా లోపలికెళ్లి నిడుపాటి కర్ర పట్టుకొచ్చాడు దాని చివర్న చిన్న ఇనుప వంకీ కూడా ఉంది స్టోర్ స్టోర్రూంలో మూలన్నక్కిన పాముని వంకీతో లాగి పచ్చడయ్యేలా కొట్టాడు ఇలాంటి కర్ర మీరు ఆర్డర్ ఇవ్వండి అసలు పాము తోక పట్టుకుని గిడ్డును తిప్పి కొట్టి హీరోయిజం చూపిద్దామనుకున్నాను కాని కాటేసిందేమోనని భయం వేసింది నా పాదాల వైపు చూడండి చూసారా గంబూట్స్ ఇవి ఉంటే పాదాల వరకు పాము భయం లేదు ఓసారి చెట్టుకి తాడు వేలాడుతుందనుకుని కులాసాగా పరధ్యానంగా పట్టుకున్నాను మెత్తగా నున్నగా మై గాడ్ పామండి బాబు పాము సో మీరు ధైర్యంగా అవసరమైన జాగ్రత్తలతో పాములతో సహజీవనం చెయ్యండి దట్స్ ఆల్ థ్యాంక్స్ అండి లాంటి నా జీవితంలో ఒయాసిస్ లాంటి అనుభవం నవ్వుకుంటూ వెళ్లిపోయాడు ప్రభు ఆ కర్ర గంబూడ్స్ నవ్వొచ్చింది అంకితకి సరదా అయిన మనిషి అనుకొంది శారదకి రాస్తూ వదిలేసిన ఉత్తరంలో ఈ ఉదంతం కూడా చేర్చి రాయడం పూర్తి చేసింది విల్లుపురం రీసెర్చ్ స్టేషన్ వాళ్లకి పార్టీ పెద్ద ఆటవిడుపు చేతినిండా పని తగులుతుంది కాని ఆ అడవిలో పెద్ద కుదుపు చైతన్యం ఈ పార్టీలు అతిథుల్ని రిసీవ్ చేసుకోవడం వాళ్ల అవసరాలు చూసుకోవడం అచ్యుతరావు అంకిత కప్పచెప్పాడు రాత్రి డిన్నర్ ఫామ్ హౌస్ విశాలమైన ఆవరణలో ఏర్పాటు చేశారు బఫే డిన్నర్ టేబుల్ మీద పాత్రల్లో పదార్థాలున్నాయో లేదో చూసుకోవడం నింపడం మొహమాట పడుతున్న వాళ్లకి తనే వడ్డించడం జనం మధ్య పూలగుత్తిలా తిరుగుతోంది అంకిత తరాళమూర్తికి కడుపు మంటగా ఉంది స్నేహితుల మధ్య కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్తున్న విశాల్ దగ్గరకొచ్చి వ్యంగ్యంగా అంది మంచి మంచిపెట్నే పట్టావే ఆ అమ్మాయి మంచి జీనియస్ అండి బాబు అన్నాడు విశాల్ ఏమిటో ఆ సాఫ్ట్ కార్నర్ మనోహర్ అన్నాడు తమ చర్చల మధ్యకి అంకితం తీసుకురావడం ఎందుకో బావుండ్లేదు విశాల్కి కాని పైకి చెప్పలేడు ఆడాళ్ల గురించి ముతక జోకులేసే అతని గొంతు మొదటిసారిగా మోగబోయింది లాభంలేదు పడ్డా ఓయ్ ఎవరో అన్నారు పడ్డమేమిటి ఆ అమ్మాయి స్టూడెంట్ లైఫ్ అంతా గోల్డ్ మెడల్స్ మెరిట్ స్కాలర్షిప్స్ మీద చదువుకుంది ఆ గౌరవం నాకు అంతే ఆడవాళ్లంటే అదేనా అంతేనా ఎదురుదబాయించాడు విశాల్ అంతవరకు అతను అంకితని పెద్దగా పట్టించుకోలేదు తరాళమూర్తి ఆ కోత కూసిన తర్వాత అతని దృష్టి అంకిత మీదకు మళ్లింది అంకిత మొద్దబంతి పూలు మల్లెల చెండ్లు చేమంతులు విరజాజులు ఒకచోట కుప్పపోసినట్లుంది పొందిగ్గా చీర కట్టింది తల ఉంచి ఎవరితోనో మాట్లాడుతోంది కిరీటంలా ఒత్తైన తలకట్టు చెవులకి మెరుస్తున్న రాళ్ల జుంకీలు వెలుతురు చెక్కుతున్న వింత కోణాలతో మెరుస్తున్న ముఖం ఆమె ప్రవర్తనలో హుందాతనం హద్దులు తెలుసుకుని ప్రవర్తించడం తన మీద తనకి కెమాండ్ ఉందన్న భరోసా ఆత్మవిశ్వాసం ప్రతీ కదలికలోనూ ఏదో నిండుతనం ఆ అమ్మాయిని పిలవండి అందం ఆతిథ్యమిస్తే కళ్ళకుడా విందు అన్నాడు మనోహర్ ఇదంతా విశాలకి రుచించడం లేదు దాచుకోవలసింది దోచుకుపోయే విధంగా ప్రదర్శనకి పెట్టానా అన్న చిత్రమైన వ్యధ బయలుదేరింది దానికి కారణం మీద అతనికి తెలియకుండానే కలిగిన ప్రేమ కాదు అపురూపమైన గాజుబొమ్మను కొనుక్కొచ్చి డ్రాయింగ్ రూమ్లో పెడితే అల్లరి పిల్లలు ఏం చేస్తారో అని కలిగే దిగులతో కూడిన స్వార్థం అతని ఇష్టానికి ఆమె ప్రత్యేకతలే కారణంగాని అతని సహృదయత కాదు తరాళమూర్తి అరిచినట్టుగా పిలిచింది ఏ అమ్మాయ్ అంకిత వచ్చింది ఏం కావాలి మేడం అడిగింది మనోహర్ అన్నాడు కాక్టైల్ కలపగలవా అంకిత విశాల్ వైపు చూసింది సర్వింగ్ వాళ్ళకి అడుగుతాను నువ్వు సర్వింగ్ చేస్తున్నావు కదా అవును కాని కాక్టైల్ గురించి తెలీదు విశాల్ ఎంత ముద్దుమొహంతో ఎలా వేగుతున్నావు అవునుగాని నీకసలు డ్రింక్స్ పేర్లు తెలుసా తరాళమూర్తి వెగిలిగా నవ్వింది అంకిత నివ్వెరపోయింది అంతమంది మగాళ మధ్య కూర్చుని ఆవిడ డ్రింక్స్ గురించి మాట్లాడడం ఏ నాగరికత నేర్పింది స్త్రీ గురించి ఎందరో యోగకర్తలు చించుకున్నది ఈ స్వాతంత్రం గురించి కాదు పదేళ్ల పిల్లని కన్యాశుల్కం గురించి అమ్మేసుకున్నప్పుడు పసితనంలో భర్తపోతే ప్రత్యేకమైన వేషం వేయించి ప్రతీ క్షణం నీ స్థానమిది అని మనసుని చతరవాద చేసినప్పుడు కాలుతున్న భర్త శరీరాన్ని కావలించుకు అన్నప్పుడు బలిపేటం మీద ఆడది నిస్సహాయంగా కన్నీళ్ల మధ్య మిగిలినప్పుడు అప్పుడు ఆ పరిస్థితుల రూపకల్పన మీద ఆక్రోశం అంతేగాని స్త్రీ స్ట్రీకింగ్ చేస్తే మూరేడు ముక్కతో శరీరాన్ని కప్పుకుంటే మగాళ్లతో కొడితే అది స్వేచ్ఛ దాన్నెవరు కోరతారు సాంప్రదాయాల సెక్యూరిటీని ఆడది వదులుకోదు అవి చురకత్తులుగా మారినప్పుడు గొంతెత్తి ఏడుస్తుంటే ఈవిడ కాలుమీద కాలేసుకుని వెనక్కి విశాలంగా వాలి మొత్తు ఎలాగో ఉంది అన్ని ఆలోచనల నుంచి చెప్పున తెప్పరిల్లి సారీ మేడం మీకున్న విజ్ఞానం నాకు లేదు మీ స్థాయికి నేనెప్పటికీ కూడా అంది నుంచి వెళ్ళిపోతూ ఆ రిటార్ట్ని ఎలా జీర్ణించుకోవాలో తరాళమూర్తికి అర్థం కాలేదు స్థాయి ఏ స్థాయి ఎదగడమా దిగజారడమా లేక దీనికి బాగా తలపొకరు అంది మిగిలిన వాళ్ళకు కూడా ఏం చెప్పాలో తోచలేదు ఆ అమ్మాయి మర్యాదగానే మాట్లాడింది కాని ఏదో దెబ్బ కొట్టింది ఏ విశాల్ చూస్తుండు నిన్నెప్పుడో ఇది ముంచేస్తోంది అంది తరాళమూర్తి అనవసరంగా పెద్దపెట్టును నవ్వుతూ విశాల్కి కోపం వచ్చింది దాచుకునే ప్రయత్నం చేయలేదు నేనంత పిచ్చివాణి కాదు అన్నాడు సీరియస్గా అక్కడ కూర్చున్న యువకులందరికీ దూరంగా కనబడుతున్న అంకిత వెలుగు బావుటాలా తోచింది ఎక్సర్సైజులు చేసి చేసి అలసిపోయి టవల్తో ముఖం తుడుచుకుంటున్న విశాల్కి కిలకిలా నవ్వు వినిపించింది అతనికి తెలుసు కస్తూరొస్తుందని విశాల్ హెల్త్ క్లబ్కి వెళితే ఆ హోటల్ ఆవరణలో ఉన్న బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న కస్తూరి పరిగెత్తుకొస్తుంది బాగా అలిసిపోయినట్లున్నారు కాఫీ తాగుతారా విశాల్ అడిగింది ఏమిటి సేవలు చేసేంత ఖాళీగా ఉన్నావా మేడం చూడకుండి వచ్చాను మీరొస్తే నా మనసాగదు పక్కనే కుర్చీలో కూర్చుంది కస్తూరి వయసంతా ఉండదు టీనేజ్ ప్రపంచంలో అద్భుతాల్ని పరిగించాలన్న ఆతృతతో నిండిన సోగ కళ్ళు ఇక నేను వెళతాను కస్తూరి అప్పుడే టేబుల్ మీద ఉన్న కస్తూరి చేతి మీద చెయ్యాంచి గట్టిగా ఒత్తాడు ఎంతసేపుండమంటావు ఏమిటో మీరు కుస్తీ పడుతుంటే నేను బొమ్మలా నిలబడ్డం మాట్లాడుకోవడమే ఉండదు పోని ఎక్కడో చెప్పు నేను రేపు సాయంత్రం వస్తాను ఊరి చివరికెలదాం మగవాడు అనుభవం వైపు ఈడుస్తుంటే ఆడది అనుభూతి కోసం ఏడుస్తుంది ప్రేమానుభూతి ప్రమిదే ఒత్తి వెలుగుతుంటే రెండు నులివెచ్చని చేతులు అడ్డం పెట్టడం ఒత్తితను ఆ చేతులు విశాలివి సినిమాలో ఏదో సన్నివేశానికి తనను తాను జోడించుకుని ఆనందిస్తోంది కస్తూరి నిన్నే అమ్మో మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారండి తెలియకుండా మేనేజ్ చేయగలిగితారా బలవంతం లేదు ఆ మాటతో తేలిగ్గా ఒప్పుకుంది కస్తూరి అంతేనంటారా సరే నాలుగు బాళ్ల మార్కెట్ దగ్గర కుడివైపు పొన్న ఉంటుంది అక్కడ నిలబడండి నేనొస్తాను విశాల్కి లేత కొబ్బరి మొక్కు గుర్తుకొచ్చింది చెయ్యేస్తే జారిపోయేంత నునుపుదనం లేతదనం నీరెండలో గాలికి సున్నితంగా కదిలే చిగురుటాకులాంటి అమ్మాయి కస్తూరి చెప్పినట్లే ఆ సాయంత్రం పొన్నచుట్టు దగ్గర నిలబడింది కస్తూరి బెదురుతూ కారెక్కింది కారు రోడ్డు మీద వెళుతుంటే అన్నాడు విశాల్ నేనంటే నీకిష్టమా మీరు చక్కగా జుట్టు మీద పడుతుంటే సర్దుకుంటూ కారు బలే డ్రైవ్ చేస్తారు కారు దిగుతూ భుజాలు అదోలా కదిలిస్తారు మీరు ఎక్సర్సైజులు చేస్తుంటే చూడడం నాకిష్టం మీరు టవల్ భుజం మీద వేసుకోవడం కూడా చాలా అందంగా ఉంటుంది గబగబా చెప్పుకుపోయింది విశాల్కి తెరలు తెరలుగా కష్టం మీద ఆపుకుంటూ అన్నాడు నువ్వు సినిమాలు బాగా చూస్తావా ఎప్పుడైనా కారు ఊరిచివరకొచ్చింది ఓ చెట్టుకింద కారాపాడు విశాల్ దూరంగా నీలం నీలందొప్పట్లు కప్పుకుని కూర్చున్న పడమటి కొండలు శిఖరాగ్రాల మీద నుంచి జారుతున్న నిప్పుల బంతిలా సూర్యుడు ఆ దృశ్యం చూస్తున్న కస్తూరిని దగ్గరకు తీసుకోబోయాడు వద్దండి నాకు భయం కస్తూరి అతనికి దూరంగా జరిగి గోపెట్ల ఒదిగి కూర్చుంది ఆమె చేతిని తీసుకుని పెదవులు కానించుకున్నాడు టీనేజ్లో వాళ్ళకి ఘాటైన సరసం కంటే సున్నితమైన చేష్టలే ఎక్కువ ప్రభావితం చేస్తాయని తెలుసు విశాల్కి అతను ఊహించినట్లే కస్తూరి మొహంలో వలపు ఎర్రదనం కళ్లల్లో మైమర్పు రియాక్షన్ కెమికల్ రియాక్షన్ ఎంత సాంప్రదాయాలు నొక్కిపెట్టినా ప్రకృతి సహజధర్మాన్ని వదలదు కస్తూరిలో మార్పుని కనిపెట్టి ఇక నిన్ను బాధపెట్టంలే పద అన్నాడు విశాల్ అప్పటికే కస్తూరిలో లొంగుబాటు మొదలైంది అసంతృప్తిగా సరే అంది విశాల్కి తెలుసు ఒకేసారి తను అయితే అమ్మాయి ఎదురు తిరుగుతుంది ప్రణయావేశాన్ని మెల్లమెల్లగా ఇంజెక్ట్ చెయ్యాలి ఎంతలా అంటే ఏమైనా పర్వాలేదు ఈ అనుభవమే శాశ్వతం అని నమ్మి దాసోహం అనేంతవరకు కస్తూరికి వచ్చేటప్పుడున్న జంకు వెళ్లేటప్పుడు లేదు కాస్త దగ్గరగా జరిగి కూర్చుంది పది రోజుల తర్వాత కలుద్దాం అంతవరకు నాకు క్షణం ఖాళీ ఉండదు ఒకటి గుర్తించుకో కస్తూరి నిన్ను పెళ్లాడే ప్రసక్తి లేదు తర్వాత అలో లక్షణ అని ఏడిస్తే లాభం ఏమి ఉండదు ఆలోచించుకుని నాతో స్నేహించాయి కస్తూరి మాట్లాడలేదు బేలగా చూసింది నెల జీతం అందుకొని సగానికి పైగా తండ్రికి మనీ ఆర్డర్ చేసినప్పుడు అంకితకి కొండెక్కినంత సంబరం అలసిపోయిన ఆ ముసలి రెక్కలకి కొంచెం ఆసరాయిస్తున్న సంతోషం ఇంట్లో రెండు పోట్ల అన్నం తింటారు చాలు తనకి మాత్రం సాయం చేసే ఉంటే చాలు ఆఫీసులో అందరికీ అంకితంటే గౌరవభావం ఏర్పడింది తన పనేదో తను ఏదీ పట్టించుకోదు నిజాయితీగా పనిచేస్తుంది ఫీల్డ్స్కి ల్యాబ్కి బొంగరంలా గిరగరా తిరుగుతూ ఉంటుంది ఆడపిల్ల అన్న మినహాయింపు ఏ విషయంలోనూ కోరదు ఆ రోజు విశాల్ విల్లుపురం వచ్చాడు ఆ టైంకి క్యాంటీన్లో ఉంది అంకిత ఎదురు కుర్చీలో ప్రభు ఉన్నాడు ఇద్దరూ కలిసి టీ తాగుతున్నారు ప్యూనొచ్చి కబురు చెప్పగానే ఇద్దరూ గబగబా టీ తాగడం ముగించుకుని కలిసి బయటకొచ్చారు ఇద్దర్నీ అలా చూడగానే విశాల్ మనస్సులో సన్నని మంట క్యాంటీన్లో ఇతంతో కలిసి కాఫీ తాగిందా బాగా కబుర్లు చెప్పుకునే ఉంటారు తన భావ సంచలనాన్ని మీద అణుచుకున్నాడు ఏమండనికి లేదు అది లంచ్ టైం ప్రభు నమస్కారాన్ని అతని ఉనికినే పట్టించుకోనట్లు అంకితనే ఉద్దేశించి మాట్లాడాడు వచ్చింది క్రాప్ బాగానే ఉంది సార్ మనం ఫీల్డ్స్ వెళ్దామా ఇబ్బందిగా చూసింది అంకిత ఓ పక్కన మబ్బులు ముసురుకొస్తున్నాయి ఈ ప్రతిపాదనేమిటి వాతావరణంలో చల్లదనం వల్లే వేడివేడి టీ తాగాల్సొచ్చింది రేపు నాకు పనులు వాయిదా వేయడం ఇష్టముండదు నిశ్శబ్దంగా అతని వెనక నడిచొచ్చి ఎక్కింది అంకిత మహేంద్ర జీప్ స్టైల్గా వేగంగా నడుపుతున్నాడు విశాల్ ఓ చేతిలో సిగరెట్ ప్రభు క్వార్టర్ మీ పక్కనే అనుకుంటా అవును హెల్ప్ఫుల్గా ఉంటాడా నా వ్యక్తిగత విషయాలు ఇతనికెందుకు మనసులోనే విసుక్కుంటూ పైకి సమాధానం చెప్పింది అంకిత ఏమిటి ఏదో ఇబ్బంది పడుతున్నారు నాకు సిగరెట్ వాసన ఐఆమ్ సారీ సిగరెట్ బయటకు విసిరేశాడు విశాల్ ఫీల్డ్స్లో కొంచెం దూరం తిరిగేసరికి వర్షం మొదలైంది కిందంతా హరితపు పరిచి పైన నల్ల ముఖమల్ ఆకారపు గొడుగుపట్టి వర్షపు ముత్యాల జాలర్లు దిగేస్తున్నట్లు పది క్షణాల్లోనే నిలువున తడిచి ముద్దయ్యారు అంత పెద్ద వర్షం పడింది నిలబడదామంటే కూడా లేదు వర్షంలో అలా తడుస్తూ నిలబడ్డారు మీరు వెళ్లి జీప్లో కూర్చోండి క్విక్ విశాల్ చెప్పాడు ఎందుకు మీరు మాత్రం వర్షంలో తడవడం లేదా విశాల్ సమాధానం చెప్పలేదు వర్షం తగ్గిన తర్వాత బురదగా తయారైన పొలం గట్ల మీద జాగ్రత్తగా నడుస్తూ ఫీల్డ్స్ చూశారు క్రాపు బాగానే ఉంది అన్నాడు విశాల్ తను చేసిన వర్క్ గురించి చెప్పడం మొదలుపెట్టింది అంకిత సజెషన్స్ అడిగింది విశాల్లోని వ్యాపారవేత్త తాత్కాలికంగా మొత్తులోకి జారుకున్నాడు మొదటిసారిగా ఎదురుగా తడిచిన యవ్వనపు సోయగం అంతా కరెక్ట్ ఫార్మేషన్ చర్మానికున్న గ్లాసీ టచ్ వల్ల బొట్లు వింతగా మెరుస్తున్నాయి ఆమె శరీరం మీద అతను కష్టం మీద దృష్టిని తిప్పుకున్నాడు ఈ స్త్రీ తనని డామినేట్ చేస్తుందా తను లేదు లేదు వ్యవహారాల్ని తను విడగొట్టి చూస్తాడు తప్పితే కలపడు వాతావరణం సామీప్యత తనని పక్కదో పట్టిస్తున్నాయి అంతే అలా అనుకున్న తర్వాత ఆమె వైపు చూడలేదు సీరియస్గా విషయం ఆలోచించడం ప్రారంభించాడు కోట్లమీదంటుంది డీలర్షిప్ తీసుకుంటే రైతుల మనసులోకి జొరబడేలా ప్రచారం చెయ్యాలి ఎంత పనుంది తనకి ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల గురించి ఆలోచించి విలువైన టైంని చేస్తాడా ఆలోచనల్లో పడి బురదలో కాలు జారి ముందుకి పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుని తలెత్తి చూస్తే ఎదురుగా అంకిత ఆమె తనకి చెయ్యందించి సహాయం చేయలేదు అన్న విషయం టక్కున స్ఫురించింది కోపం వచ్చింది తను ఇంత అందగాడు కోటీశ్వరుడు అవకాశం దొరికినా ఈ అమ్మాయికి ఎందుకింత నిర్వికారత తను కదిలించలేకపోతున్నాడా లేకపోతే తను పడబావడాన్ని ఎంజాయ్ చేస్తోందా